ఈ దినము ఐదవదైనటువంటి మెల్లనైన స్వరము చేత మాట్లాడతాడు. హల్లెలూయ. దేవుడు మనతో గద్దించాడు, మన మీద కోపంగా మాట్లాడాడు, మన మీద అరుపులు కేకలు ఇలాగ ఉండవు. ఎలా మాట్లాడతాడు ఆయన? మెల్లనైన స్వరముతో మాట్లాడతాడు. హల్లెలూయ. గట్టిగా మాట్లాడితే చిన్నపిల్లలు గద్దమని అనుకుతారు, భయపడతారు. మనల్ని భయపెట్టాడు ప్రభు, మనతో మెల్లగా మాట్లాడతాడు, స్పష్టంగా మాట్లాడతాడు, మెల్లనైన స్వరముతో మన ప్రభువు మాట్లాడతాడని మనం ధ్యానించుదాం. ఈ సమయంలో మనము మొదటి రాజులు 19 10 నుండి 12 వచనాల వరకు. ఏలియా ప్రవక్త ఆకాశం నుండి అగ్నిని దింపినాడు. అగ్నిని దింపి అక్కడ ఉన్నటువంటి బలిపీఠమును కాల్చివేసినాడు. కాల్చివేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి 900 మంది అండి, చాలామంది అంటారు 450 అంటారు, 450 కాదు, 900 మందిని ఆ యొక్క బయలు ప్రవక్తలను అలాగే యాజకులను కూడా హతము చేస్తాడు. చేసిన తర్వాత ఆ యొక్క విషయము రాణి అయినటువంటి యెజబేలుకు తెలుస్తుంది. తెలవగానే రేపు ఈ సమయానికి ఎగ్జాక్ట్ 24 గంటలలో నీవు కూడా వారిలో ఒకరిని వారిని వల్లే చస్తావు అని చెప్పేసి బెదిరిస్తుంది. బెదిరించగానే భయపడిపోతాడు ప్రవక్త. అగ్నిని దింపినటువంటి ప్రవక్త భయానికి లోనైపోయి పరుగో 3 దినముల ప్రయాణమంతా అడవిలో పరిగెత్తి చాలు ప్రభువాయిగా, ఈ సేవ నాకు చాలు, నేను ఒక్కనే మిగిలి ఉన్నానికి ఎవరు లేరు సేవ చేయడానికి, వద్దు ప్రభా ఈ సేవ వద్దు ఏదో వద్దు నాకు, నన్ను తీసుకుని పో చాలు అని చెప్పేసి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు దేవదూత వస్తుంది. దేవదూత వచ్చి ఆయనను బలపరిచి ఏం చేస్తుందంటే అక్కడ అతనికి భోజనం ఇచ్చి ఇంకా నువ్వు ఎంతో దూరం నడవవలసి ఉన్నది కాబట్టి నువ్వేం చేయాలి, నువ్వు ధైర్యం తెచ్చుకొని శక్తిని కూడగట్టుకొని నువ్వు లేవు అని చెప్పేసి అని ఒక్క భోజనానికి 40 దినములు. హల్లెలూయ. 3 దినములు నడిచిపోయి అలసిపోయినాడు, కానీ దేవుడిచ్చిన ఒక్క భోజనం ద్వారా 40 దినాలు 40 రాత్రులు నడిచేటువంటి శక్తిని పొందుకున్నాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్రెడ్. ఆ ఒక్క మాట చూడమ్మా, 6వ వచనం 19వ అధ్యాయం, 19వ అధ్యాయం 6వ వచనం, దేవదూత ఇచ్చిన భోజనం చూడండి. ఇక్కడ అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును అంటే బ్రెడ్ అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను, కనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వమారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసినాడు. భోజనం చేసిన తర్వాత ఆ భోజనపు బలము చేత 40 రాత్రులు 40 పగళ్లు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, ఇక్కడ చూసినట్లయితే ఒక్క భోజనము ఎన్ని రోజులు ప్రయాణం చేయడానికి? 40 రోజులు 40 పగళ్లు రాత్రులు అట. హల్లెలూయ. రాత్రి పగళ్లు 40 దినములు నడిచినాడు. ఎంత శక్తి అండి. హల్లెలూయ. మన ప్రభు వల్ల తీసుకున్నప్పుడు మనం ఏది తీసుకుంటున్నాం? యేసు ప్రభు యొక్క శరీరాన్ని తీసుకుంటున్నాం. బలహీనమైన మన శరీరానికి కావలసినటువంటి ఆల్ ద ప్రోటీన్స్ కానీ పవర్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇచ్చేది ఆ యొక్క బ్రెడ్. హల్లెలూయ. ఇక్కడ చేసిన తర్వాత ఈ యొక్క ప్రవక్త వస్తాడు. వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి 10వ వచనం చూడమ్మా. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి సైన్యములకు అధిపతియగు దేవుడు. ఇక్కడ గర్వము కలిగి మాట్లాడుతున్నారు ఎవరు? ఈ అగ్ని ప్రవక్త అయినటువంటి ఏలియా ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతియగు దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనం చేసిన, నేను రోషం గలవాలని నేను ఒక్కనే నిలబడ్డాను, నేను ఒక్కనే ఉన్నాను, నేను ఒక్కడను మాత్రమే అంటున్నాడు. ఒక్కడే కాదు, దేవుడు అనేక మందిని ఏర్పరచుకుంటాడు. ఇంకా చదవమ్మా, మనవి చేసిన అందుకు ఆయన దేవుడు ఏమంటున్నాడు? నీవు పోయి
పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి. ఇక్కడ చూడండి, నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీ వివరిస్తాను. దేవుడు ఎక్కడెక్కడ మాట్లాడతాడు, ఎక్కడెక్కడ మాట్లాడాడని. హల్లెలూయా. చూడమ్మా, బలమైన పెనుగాలి లేచెను, యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్న భిన్నములాయెను గాని యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. హల్లెలూయా. ఆ గాలి తుఫానుల్లో, ఆ యొక్క గాలి చప్పుడులో యెహోవా ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపము కలిగెను గాని, భూకంపము కలిగెను, ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. భూకంపంలో కూడా ప్రత్యక్షం కాలేదు, గాలిలో కూడా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను, ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము, మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. హల్లెలూయా. అదే మెల్లనైన స్వరము దేవుడు మాట్లాడేది. హల్లెలూయా. గాలిలో మాట్లాడడు, తుఫానులో మాట్లాడడు, భూకంపములో మాట్లాడడు, మెరుపులలో మాట్లాడడు. ఎప్పుడు మాట్లాడతాడు? నిమ్మలంగా ఉన్నప్పుడు, నిదానంగా పీస్ఫుల్గా ఉన్నప్పుడు ఆయన మెల్లనైన స్వరాన్ని మనకు వినిపిస్తాడు. హల్లెలూయా. ఈ గాలి తుఫాన్ అంటే సమస్యలు. నువ్వు సమస్యలు కొట్టుమిటాడుతా అంటే మాట్లాడు ఆయన, ఎందుకంటే నువ్వు వాటి చేత, గాలి అలల చేత కొట్టబడి నెట్టబడి ఉంటున్నావు. అప్పుడు మాట్లాడు, అప్పుడు మాట్లాడినా నీకు అర్థం కాదు. కాబట్టి అవన్నీ సైలెంట్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడతాడు. గాలిలో కానీ, భూకంపంలో కానీ, మెరుపుల యందు కానీ ప్రత్యక్షం కాలేదు. మెల్లనైన స్వరాన్ని దేవుడు మనకు వినిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మెల్లనైన స్వరాన్ని వినిపించే దేవుడు. ఏమంటున్నాడు చూడండి, 13వ వచనం. ఏలియా దానిని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలియా ఇచ్చట ఏమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట, ఒకడు పలికిన మాట అతనికి వినబడను. ఈ మాట వింటున్నాడు గాని మనిషిని చూడను. ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఒక మాట వినబడుతుంది కానీ మనిషి కనబడదు. అది దేవుని యొక్క మాట అయి ఉంటున్నది. అయితే ప్రతిసారి చూసినా కూడా ఏలియా తనను తాను హెచ్చించుకోడు. గొప్ప ప్రవక్త. దేవుడు ఆయనను అగ్ని రథముల మీద ప్రాణముతోనే తీసుకొని వెళ్ళినాడు. అంత గొప్ప ప్రవక్త కానీ పిరికివాడుగా ఉన్నాడు, భయస్థుడుగా ఉన్నాడు, గర్విష్ఠుడుగా ఉన్నాడు. హల్లెలూయ. నేను ఒక్కనే మిగిలి ఉన్నానని మళ్ళీ అంటున్నాడు చూడండి, 14వ వచనంలో. అందుకతడు ఇజ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యముల అధిపతి యెహోవా కొరకు మహారోషము గల వాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచున్నారు. మళ్ళా నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అంటున్నాడు. కానీ ఎంతమంది ఉన్నారు తెలుసా? ఇట్స్ ఎ హిడెన్ సబ్జెక్ట్, మనకు తెలియదు. మనం ఒక్కలమే ఉన్నామని ఎప్పుడు అనుకోవద్దు. ఇక్కడ చూడండి, 18వ వచనం చూడమా. ఆయనను ఇజ్రాయేలు వారిలో బయలునకు మోకాలు ఉనకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలి అలలు. 7,000 మంది ఉన్నారు. నువ్వు ఒక్కడే అంటున్నావు, నువ్వే గొప్ప అనుకుంటున్నావా? కాదు. హల్లెలూయా. అందుకనే దేవుని సేవకునిగా అగ్ని దిగి రాగానే ఆయన కొంచెం గర్వం వచ్చేసింది. ఆకాశంలో వైపు చూసి వర్షాన్ని ఆపేస్తే వర్షం కూడా ఆగిపోయింది. తర్వాత అగ్ని రమ్మంటే అగ్ని వచ్చింది. ఓ, ఇక నాకు తిరగలేదు అనుకున్నాను, నేను ఒక్కనే ఉన్నాను, ఇంత గొప్ప శక్తివంతుడు అనుకున్నాడు. కానీ ఎంతమంది ఉన్నారు దేవునికి? బయలును కంటే విగ్రహాలకు మోకాలు ఉనకుండా నోటితో వాటిని ముద్దు పెట్టుకున్నాడు అంటే కనీసం నోటితో కూడా వారు ఏం ఒప్పుకోవట్లేదు. హల్లెలూయ. అంత నిష్ట కలిగినట్టు వారు 7,000 మంది ఉన్నారు నాకు అని చెప్పేసి అనడం చూడు. దేవుడు మెల్లనైన స్వరాన్ని వినిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూడండి, మరి ఒక మాట యోబు గ్రంథంలో చూడమా. మెల్లనైన స్వరాన్ని దేవుడు తన ప్రజలకు వినిపిస్తాడు.
ప్రవక్త అయిన ఏలియాతో మాట్లాడిన ఇక్కడ యోబుతో కూడా మాట్లాడుతున్నాడు. 4:12 నాకొక మాట రహస్యముగా తెలుపబడెను. నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా ఎలామా గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. హల్లెలూయా. ఎలా మాట్లాడతాడు దేవుడు? గుసగుసలాడినట్టుగా మాట్లాడతాడు. అంటే నీకు అర్థం కాకుండా మాట్లాడాడు. ఆయన మాట్లాడేది నీకు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది, కానీ మెల్లగా మాట్లాడతాడు. హల్లెలూయా. మనం వినకపోతే ఎలా అరుస్తాం? మనం అరే వినరా అని చెప్పి గట్టిగా అరుస్తాం కదా. అలా కాదు, దేవుడు వినిపిస్తాడు. హల్లెలూయ. మెల్లనైనా తన స్వరము చేత గుసగుస మాట్లాడతాడంట. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా చూడమా 13వ వచనంలో గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను. మెల్లగా మాట్లాడతాడు. చెవులలో గుసగుసలాడినట్టుగా ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట కూడా మాట్లాడతాడు చూడండి. యెషయా గ్రంథము 30:21 ఒక స్వరం వినబడుతూ ఉంటుంది. 30:21 మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు విన. అందరికి వినబడదు కాదు ఇది, నీ చెవులకి విన. నువ్వు కుడి తట్టు కానీ ఎడమ తట్టు కానీ తిరిగినవంటే ప్రభు యొక్క స్వరాన్ని వింటావు. ఏమని? ఇదే త్రోవ. ఏ త్రోవ? దేవుడు చూపించిన త్రోవ. త్రోవ అంటే మార్గం. యేసే మార్గం అయి ఉంటున్నాడు. హల్లెలూయా. హీఈస్ ద వే. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం అయి ఉంటున్నాడు. ఆయన మార్గంలో చూపిస్తాడు. ఇదే త్రోవ. ఈ బిడ్డ ఈ త్రోవలో వెళ్తే నీకు విజయము కలుగుతుంది అని చెప్పేసి ఒక స్వరాన్ని మనకు వినిపిస్తాడు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు మనకు మనతో మాట్లాడే దేవుడు. ఆయన మెల్లనైన తన స్వరాన్ని మనకు వినిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిలో మనం చూసినట్లయితే యేసు ప్రభు కూడా మనతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే తను మన హృదయంలో మాట్లాడతాడు. ఒక్కసారి చూడండి, ప్రకటన గ్రంథం అందరు తీయండి దయచేసి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయదు. యేసు ప్రభు వచ్చి మన హృదయం అనే తలుపు అండి ఇది. ఏ తలుపు ఇది? మన హృదయం అనే తలుపు. ఈ హృదయం అనే తలుపు యొద్ద నిలబడి తట్టుతున్నాడు, నాక్ చేస్తున్నాడు, టక్క 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 కొడుతున్నాడు, కొట్టి పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తాడు. హల్లెలూయ. యేసు ప్రభు పేరు పెట్టి పిలుస్తాడు. చాలా చక్కగా అనిపిస్తుంది ఆ మాట. ఎవరైనా పేరు పెట్టి పిలిస్తే ఎంత బాగుంటుంది? ఒరే వసే అంటే ఏమంటారు? అలా కాదు. మన దేవుడు ఎలా పిలిచే దేవుడు? పేరు పెట్టి పిలిచాడు. మార్తా మార్తా అని పిలువచ్చాడు, మరియా మరియా అని చెప్పి రెండు సార్లు పేరు పెట్టి పిలిచే దేవుడు అంటున్నాడు. అలాగే మన హృదయం అనే తలుపు యొద్ద నిల్చుండి తట్టుచున్నాడు, తట్టి పిలుస్తున్నాడు మనల్ని. ఏమని? ఎవడైనను నా స్వరము విని. హల్లెలూయ. మన హృదయంలో నుండి మనకు స్వరము వినపడుతుంది. అనేక మంది సిక్స్త్ సెన్స్ అంటారు, నాకు అనిపిస్తుంది అంటారు, ఇంకేదో అంటారు. ఇవన్నీ ఏదనుడు అనేది పక్కన పెట్టాడు. అది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మన హృదయంలో ఉన్నాడు. హల్లెలూయ. లేకపోతే ఆయన వచ్చి తడతా ఉంటాడు. నీ హృదయం అనే ద్వారము తెరువు, నేను వచ్చి నీతో కూడా భోజనం చేస్తాను, నీతో కూడా ఉంటాను అని చెప్పేసి ఆయన తన స్వరాన్ని వినిపిస్తాడు. ఆ స్వరాన్ని వినిపిస్తే, ఆ స్వరమును విని మనము మన హృదయంని ధరిస్తే దేవుడు మన హృదయములోనికి వచ్చి మన హృదయములో నివాసము చేస్తాడు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభు మెల్లనైన తన స్వరాన్ని వినిపిస్తాడు. కొన్నిసార్లు మీకు అనిపిస్తుంది ప్రార్థన చేస్తారు అలసిపోతారు, అలసిపోయిన తర్వాత కూర్చున్న తర్వాత మెల్లగా మీకు ఆలోచన వస్తూ ఉంటుంది. ఎవరిచ్చేది ఆలోచన? మన ఆలోచనలు కాదు,
దేవుడు కొన్ని ఆలోచనలు ఇస్తాడు, ఆశ్చర్యకరమైన ఆలోచనలు ఇచ్చేవాడు. హల్లెలూయ. మీకు ఏదైనా సమస్య వస్తే మీకు ఒక చిన్న టిప్పు చెప్తున్నా, నేను అదే చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నా. ఒక ఐదు రకాల ఈ సమస్య వచ్చింది, సమస్య యొక్క పరిష్కారం గురించి ఐదు రకాలుగా ఆలోచించండి. ఐదు రకాలుగా ఆలోచించి ఐదిట్లో నుండి రెండు డిలీట్ చేసేయండి. రెండు డిలీట్ చేస్తే మూడు ఉంటాయి. ఈ మూడింటిలో ఒకటి డిలీట్ చేయండి, రెండు ఉంటాయి. ఈ రెండింటిలో ద బెస్ట్ ఏంటిది, ఏది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేసేయండి. ఈ ద బెస్ట్ తీసుకొని ఒక్కటే ఒక్కటే నిర్ణయానికి తీసుకోండి. తీసుకుని ఆలోచన మొత్తం పక్కన పెట్టేయండి. ఇక హల్లెలూయ. పది కాదు వంద వెయ్యి ఆలోచించడం అవసరం లేదు. హల్లెలూయ. మీకు ప్రాణాపాయ స్థితి వచ్చినా కూడా ఇదే పాటించండి. దేవుడు మీకు చక్కని ఆలోచన చెప్పి మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయ. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగా. మన ప్రభువు మాట్లాడే దేవుడు. మెల్లనైన స్వరము చేత ఆయన మనతో మాట్లాడతాడు.